बीजेपी पै उरुमुलु पिडुकुलतो हडलेत्तिंचिन बीआरएस इप्पुडु आ पार्टी पै तन वैखरि मार्चुकुंदा बीजेपीनी नेरुगा डी कोट्टालन्न कारु वेगं गमनं मारिंदा राहुल गांधी सभकु बस्सुलिवनि केसीआर सर्कारु अमित षा सभकु मात्रं महादानंद बस्सुलु समकूर्चडंलो मर्मेमिटि अंटे आ प्रकारंगा बीजेपी बीआरएस मध्य राजी कुदिरिंदन्न वार्तलु निजमेना తాజాగా ఖమ్మంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరైన రైతు భరోసా బీజేపీ భరోసా బహిరంగ సభను పరిశీలిస్తే మెడపైతల ఉన్న ఎవరికైనా ఇలాంటి అనుమానాలే తెరపైకి వస్తాయి. ఇదివల బీఆర్ఎస్ మాజీ నేత ఖమ్మం మాజీ ఎంపీ పొంగిలెడ్డి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జన సమీకరణ బాధ్యత తీసుకున్న పొంగిలెడ్డి టీఎస్ఆర్టీసీని బస్సులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఆ మేరకు ఆయన ఏఏ జిల్లాలో ఏఏ నియోజకవర్గాల నుంచి ఎన్ని బస్సులు కావాలో ఒక లిస్ట్ తయారు చేశారు. అయితే రాహుల్ గాంధీ ఖమ్మం సభకు బస్సులు ఇవ్వడం కుదరదని ఆర్టీసీ తేల్చి చెప్పింది. ఉన్న బస్సులు ప్రయాణికుల అవసరాలకు సరిపోవని చెప్పింది. దాంతో ఆయన ఖర్చు ఎక్కువైనప్పటికీ ప్రైవేటు బస్సులను ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. అయితే అధికారులు వాటిని కూడా ఖమ్మం వరకు వెళ్లకుండా మార్గ మధ్యంలోనే నిలిపివేశారు. ఫలితంగా కొన్ని వేల మంది కార్యకర్తలు రాహుల్ సభకు హాజరు కాలేకపోయారు. నిజానికి అధికార బీఆర్ఎస్ ఎప్పుడూ భారీ బహిరంగ సభలు నిర్వహించిన ఆర్టీసీ వాడికి భక్తి ప్రపర్తులతో బస్సులు సమకూరుస్తుంది. ఆర్టీఏ అధికారులైతే ప్రైవేటు బస్సులు, ఇంజనీరింగ్, ప్రైవేటు కాలేజీల బస్సులను సమకూర్చి శ్రమదానం చేస్తున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం. వీటిని అడ్డురాని నిబంధనలు, ప్రయాణికుల అవసరాలు కేవలం కాంగ్రెస్ సభలకే అడ్డురావడమే ఆశ్చర్యం. ఈ ద్వంద్వ విధానంపై ఇప్పటికే కాంగ్రెస్ నేతలు నిప్పులు కురిపించారు. తాజాగా అమిత్ షా సభ ఖమ్మం సభకు సైతం బీఆర్ఎస్ సర్కార్ అలాంటి అడ్డంకులు సృష్టిస్తుందేమోనని చాలా మంది భావించారు. కాంగ్రెస్ సభ మాదిరిగానే బీజేపీ సభకు ఆర్టీసీ బస్సులు ఇవ్వదేమోనని ఆందోళన చెందారు. కాంగ్రెస్ కు చెప్పినట్లే ప్రయాణికుల అవసరాల దృష్ట్యా అమిత్ షా సభకు బస్సులు ఇవ్వలేమని బీజేపీకి చెబుతారేమోనని అనుమానించారు. కానీ ఆర్టీసీ బీజేపీ అడిగిందే తడువుగా వారి కోరికను ఆనందంగా అంగీకరించింది. ఫలితంగా అమిత్ షా బహిరంగ సభకు కార్యకర్తలు ఆర్టీసీ బస్సుల్లో తరలివచ్చారు. ఇది సహజంగానే బీజేపీ బీఆర్ఎస్ కనిపించిన బంధంపై ఇప్పటికే ఉన్న అనుమానాలను మరింత నిజం చేసినట్టయింది. నిజంగా బీజేపీపై బీఆర్ఎస్ సర్కారుకు కాంగ్రెస్ మాదిరిగానే రాజకీయ శత్రుత్వం ఉంటే ఆ పార్టీకి బస్సులు అనుమతి నిలిపివేయాలి. రాహుల్ సభ మాదిరిగానే ప్రైవేటు బస్సులు నిలిపివేయాలి. కానీ అలాంటి నిర్బంధాలేమీ అమిత్ షా సభలో భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. కాగా బీఆర్ఎస్ సర్కారుపై నిప్పులు కురిపించిన అమిత్ షాపై బీఆర్ఎస్ శిబిరం నుంచి ఆ స్థాయిలో ఎదురుదాడి కనిపించకపోవడం మరో ఆశ్చర్యం. బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, కేటీఆర్ సీఎం కాలేరని అమిత్ షా స్పష్టం చేశారు. కేసీఆర్ 9 ఏళ్ల నుంచి రజాకర్ల పార్టీతో కలిసి ఉన్నారంటూ ఆరోపించారు. అయితే దీనిపై పార్టీ అధినేత కేసీఆర్ నుంచి ఎమ్మెల్యేల వరకు ఎవరూ స్పందించకపోవడంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. గతంలో అమిత్ షా నల్లగొండ పర్యటన సందర్భంగా ఆయనను భ్రమిత్ షా అంటూ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఇప్పుడు సీనియర్ మంత్రి హరీష్ రావు, యువ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ మినహా ఎవరూ అమిత్ షాపై ఎదురుదాడి చేయకపోవడం విశేషం. అమిత్ షాపై తొలుత ట్వీట్తో దాడి ప్రారంభించిన దాసోజు తర్వాత విడుదల చేసిన ప్రకటనతో అమిత్ షా బీజేపీని తుర్పారుపట్టారు. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా అమిత్ షా సభ ఆయన వ్యాఖ్యలపై స్పందించారు. డబుల్ ఇంజన్ సంగతి తర్వాత ముందు సింగిల్ డిజిట్ తెచ్చుకోండి అంటూ వెటకారమాడారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని మీ కేంద్ర మంత్రి అన్నప్పుడే మీ పార్టీకి ఇక్కడ నూకలు చెల్లిపోయాయని వ్యంగ్యాస్త్రం సంధించారు.
బ్యాట్ సరిగ్గా పట్టుకోవడం రాని మీ అబ్బాయికి ఏకంగా బీసీసీఐ లో ఉన్నత పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసు. అలాంటిది మీరు కుటుంబ పాలన గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. హరీష్ రావు దాసోజు శ్రవణ్ తీవ్ర స్థాయిలో బీజేపీ సభపై విమర్శలు ఎక్కుపెట్టినా పార్టీ ప్రధాన కార్యదర్శులు మెజారిటీ మంత్రులు మాత్రం మౌనరాగం ఆలపించారు. దీనిని బట్టి తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్నది తమలపాకు యుద్ధమే తప్ప తాడోపేడో తేల్చుకునే యుద్ధం కాదన్న వాస్తవం స్పష్టమవుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అటు కాంగ్రెస్ నేతలు సైతం బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఉన్న దోస్తీకి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలని ప్రశ్నిస్తున్నారు. बीजेपी बीआरएस ओकेतानुमुखलरी मेम एप्पटिनुंचो चेबुतुन्नाम इप्पुडु निजमैंदि खम्मम राहुल सभकु बस्सुलिवनि केसीआर प्रभुत्वं अमित षा सभकु मात्रं अनुमतिंचिंदि दीनि बट्टि बीजेपी बीआरएस रहस्य मित्रुला कादा अनि प्रजले आलोचिंचुकोवालनि टीपीसीसी प्रधान कार्यदर्शि कुंदूरु रघुवीर रेड्डी पिलुपुनिच्चारु. अमित षा व्याख्यलपै सीएम केसीआर खंडिंचकुंडा एंदुकु मौनंगा उन्नारु? गतंलो बीजेपी पै विरुचुकुपड्ड केसीआर इप्पुडु अमित राष्ट्रानिकि वच्चि तननु विमर्शिस्तुन्ना एंदुकु एदुरुदाडि चेयडं लेदु? గతంలో అమిత్ షాను బ్రహ్మిత్ షాని విమర్శించిన బీఆర్ఎస్ ఇప్పుడెందుకు సవరంద్రాలు మూసుకుంది? దీన్ని బట్టి వారిద్దరి మధ్య ఏ ఒప్పందం జరిగిందో చెప్పడానికి మేధావులే కానవసరం లేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఎన్నికల తర్వాత కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతునిస్తుందన్న వార్తలకు ఖమ్మం సభ పరిణామాలు బలం చేకూరుస్తున్నాయని రఘువీర్ స్పష్టం చేశారు.